హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత పచ్చిమిరపకాయలను ఎప్పుడు కర్రీస్లో వాడడమే తెలుసు కానీ పచ్చిమిరపకాయలతో కూడా టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి పెట్టుకోవడం ఎంతమందికి తెలుసో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇవాళ మన రెసిపీ వచ్చి పచ్చిమిర్చితో ఆవకాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడి చాలా బాగుంటుంది అంటే అది చాలా తక్కువే అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఈ టేస్ట్ వేరే పచ్చడికి రాదండి చాలా 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 బాగుంటుంది ఈ పచ్చడి రుచి చూశారంటే అప్పుడు మీరే నాకు ఈ కమెంట్ షేర్ చేస్తారు మరి ఆలస్యం చేయకుండా పచ్చిమిర్చితో టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి పచ్చిమిర్చితో ఆవకాయ నిల్వ పచ్చడి పెట్టడానికి నేను ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసిన తర్వాత పచ్చిమిరపకాయల పైన ఏమాత్రం తడి లేకుండా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ కంప్లీట్గా తడిని తీసేసేయాలి ఏ కొంచెం తడి ఉన్నా పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదు తర్వాత కంప్లీట్గా తడి అంతా ఆరిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలను కట్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ గాలి కింద ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే కంప్లీట్గా తడి ఆరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఇలా ధనియాలు వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి జీలకర్ర ఎంత తీసుకుంటారో దాంట్లో హాఫ్ క్వాంటిటీ మెంతులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కటి కలర్ వచ్చిన తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకే ఆవాలు వేసుకోవాలి ఆవాలను డ్రై రోస్ట్ చేయనవసరం అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా పౌడర్ను రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత కంప్లీట్గా ఆరిపోయిన పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం మిక్సీ పట్టిన జీలకర్ర మెంతులు ధనియాలు ఆవల పొడిని వేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మనం వేసిన ఈ పొడి సాల్ట్ అంతా పచ్చిమిరపకాయల ముక్కలకు పట్టే విధంగా కంప్లీట్గా కలిపేసేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాంట్లో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను మీడియం సైజు ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా రసాన్ని తీసుకున్నాను మనం తీసుకున్న పావు కేజీ పచ్చిమిర్చికి అప్రాక్సిమేట్లీ రెండు నుంచి మూడు చెంచాల వరకు నిమ్మకాయ రసం అయితే కరెక్ట్గా సరిపోతుంది నిమ్మకాయ రసం వేసి ముక్కలకు కలిసే విధంగా కలిపేసేయండి తర్వాత దీనికి కావలసిన తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను వరకు మెంతులను వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా వేయించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేసిన ఈ తాలింపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో చక్కగా కలిసే విధంగా కలిపేసేయండి వేడివేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయినాక వేస్తేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది పచ్చడికి పడుతుంది తర్వాత ఈ ఆయిల్ అంతా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కల్లో కలిపేసేయండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కరెక్ట్ కొలతల్లో ఈ ప్రకారం చేసి చూడండి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తాలింపంతా ముక్కలకు కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి ఒక త్రీ డేస్ పాటు పక్కన పెట్టండి అలా చేయడం వల్ల పచ్చిమిరపకాయలోని కారం తగ్గి ఆవపొడి కరెక్ట్గా పట్టి మనకు తినడానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది త్రీ డేస్ తర్వాత చూడండి పచ్చిమిరపకాయల పచ్చడి క్వాంటిటీ తగ్గినట్టు అనిపిస్తుంది ఉప్పు కారము నూనె అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి పచ్చిమిరపకాయ ముక్కలు ఉత్తగా తిన్నా కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక మర్తమాల్లో కానీ గ్లాస్ జార్లో కానీ నిల్వ చేసుకుంటే మూడు నుంచి నాలుగు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది మనము నిమ్మకాయ రసము కరెక్ట్గా యాడ్ చేస్తే త్రీ ఫోర్ మంత్స్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా పప్పుకు సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ పెరుగన్నంలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన పచ్చిమిరపకాయ ఆవ నిల్వ పచ్చడి మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అంతేకాదండి నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టారంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో